బిజినెస్ బిజినెస్ డెవలప్ ఛానల్ స్టార్ట్ చేసి మీ మీరే డెవలప్ చేసుకోండి శ్రీగురు నమ నేను మీ బుల్లగంటి హనుమంత్ శర్మ ఈ యొక్క ఆగస్ట్ నెలలో మరి మేషరాశి నుంచి మేనరాశి వారి వరకు మరి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము రాశి వారికి ఈ నెలలో కొన్ని సమస్యలన్నీ కూడా పూర్తవుతాయండి అదేవిధంగా వీరికి సప్తమంలో మరి కుజుడు ప్రభావం వల్ల కొంచెం కోపం అధికంగా ఉంటుంది చేయి వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా బంధుమిత్రులతో వీరనే మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయండి భార్యావర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది సఖ్యత కూడా ఉంటుందండి అదేవిధంగా వీరికి ఈ నెలలో గతంలో ఏవైనా సమస్యలు ఉంటే ఏదైనా చిన్న చిన్న పనులు ఏవైనా ఆటంకాలు కలిగి ఆగిపోయి ఉంటే అటువంటి ఆటంకాలను కూడా పూర్తయ్యి ఆ పనులు తిరిగి ప్రారంభమయ్యి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కోర్టుకు సంబంధించి ఏదైనా వ్యవహార లావాదేవీలకు సంబంధించి కానీ ఏదైనా ఉంటే కోర్టు సమస్యలు ఉంటే అటువంటి సమస్యలను కూడా తెరవే నెరవేరుతాయండి అదేవిధంగా వీరు సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులకే ప పరిచయాలు ఎక్కువ ఏర్పడతాయి దానివల్ల వీరికి మంచి లాభం చేకూరుతుందండి అదేవిధంగా ఈ నెలలో ఈ యొక్క మేన రాశి వారందరికీ కూడా చాలా బాగుందని చెప్పాలి అదేవిధంగా బంధుమిత్ర సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా వీరి స్నేహితుల వల్ల మంచి లాభం పొందుతారండి అదేవిధంగా ఇంట్లో మరి నూతనం ఏదైనా వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి ఈ యొక్క వివాహాది శుభకార్యాల నిమిత్తం అని చెప్పి దూర ప్రయాణాలు తీర్థయాత్రలు కూడా చేస్తుంటారు ఆ యొక్క తీర్థయాత్రలు చేయడం వల్ల వీరికి మనశ్శాంతి బాగా ఏర్పడుతుందండి వీరు అనుకున్న పనులన్నీ కూడా ఆ యొక్క తీర్థయాత్రలు చేయడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ కూడా ఇంకా తొందరగా త్వరతగా తొందరగా పూర్తవుతాయండి అదేవిధంగా వీరు ధనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఖర్చు వస్తున్న ధనం కూడా అంతగా ఎక్కువగా వస్తుంది ఖర్చు కూడా వీరికి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ నెలంతా కూడా వీరికి పూర్తవుతుందండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ నెల చాలా బాగుందనే చెప్పాలి వీరికి ఏలినాడి శని ప్రభావం మొన్నే స్టార్ట్ అయిందండి మన్రాసిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా బాగుందని చెప్పాలి వీరికి ఏలినాడి శని ప్రభావం అంతగా చూపించదు అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు మరి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ నెలలో మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయండి అదేవిధంగా మరి ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల చాలా అనుకూలమైన నెలగా ఉంది గతంలో వీరు ఏదైనా ఇంక్రిమెంట్లు కానీ ఇతరత్ర ఏదైనా పెట్టుకుంటే తప్పగా అటువంటివన్నీ కూడా పూర్తవుతాయి వీరు అనుకున్న పనులను సకాలంలో కూడా పూర్తి చేస్తారండి పై పై మీ యొక్క పై అధికారుల నుంచి కూడా మంచి మరి మందన పొందుతారు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి కన్ మే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే చలచి రంగస్థానంలో పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఈ నెలలో చాలా బాగుందనే చెప్పాలి వారు అనుకున్న పనులను త్వరగా త్వరగా పూర్తవుతాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తవుతాయండి అదేవిధంగా గతంలో ఏవైనా సంస్థల నుంచి వీరికి మరి డబ్బులు ఏవైనా రావాలి ఆగిపోయి ఉంటే తప్పక మళ్ళీ ఆ డబ్బులన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మొత్తంగా చెప్పాలి అంటే రాశి వారికి ఈ నెలలో కొంచెం మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అటువంటి ఇబ్బందులను కూడా తొలగిపో వీరి యొక్క తెలివితేడలతో నెమ్మదిగా ఈ నెల అటువంటి సమస్యలను కూడా తొలగిపోయి వీరిని తొలగించుకొని నెమ్మదిగా వీరు అనుకున్న స్థలానికి వెళ్తారండి అయితే వీరికి ఈ యొక్క రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా తక్కువగా ఉందండి అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది మొత్తంగా అదేవిధంగా ఈ నెలలో వీరికి అనుకూల అనుకూలమైన రోజులుగా ఒకటవ తారీఖు ఐదవ తారీఖు ఆరో తారీఖు పదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖులో వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి అదేవిధంగా ఈ యొక్క అనుకూలమైన రోజుల్లో మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా మూడవ తారీఖు ఎనిమిదవ తారీఖు పన్నెండవ తారీఖు పద్నాలుగవ తారీఖు మరి ఇరవై రెండవ తారీఖు ఇరవై నాలుగో తారీఖు ముప్పై ఒకటో తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి ఏదైనా పూర్తి చేస్తారు ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలబెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి పూజా క్రతములు చేసుకుంటే మరి చేసుకొని ఆ యొక్క ఆ యొక్క డే ఆ యొక్క రోజుల్లో మీ యొక్క పనులు ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తవుతాయండి మొత్తంగా చెప్పాలి అంటే ఈ నెలలో ఈ యొక్క మేనరాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి కానీ వీరు చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి అదేవిధంగా వీరు రాహువుకి గుర్తుంచుకోండి రాహువు కూడా తప్పక మీరు శనీశ్వరుడికి ఆ యొక్క రాహుగ్రహానికి శనివారం రోజు నాడు శనీశ్వరుడికి పూజ చేసుకొని ఆ యొక్క పూజ మరి స్వామివారికి తైలాభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి అదేవిధంగా ఆదివారం రోజు నాడు ఆ యొక్క రాహుకాల సమయంలో ఆ యొక్క రాహువు కూడా పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది కాబట్టి మీ చేతనైనంత వరకు కూడా ఆ యొక్క మరి శనీశ్వరుడికి రాహువుకి పూజ చేసుకొని దానికి సంబంధించినటువంటి శనీశ్వరుడికి కేజింబావు మరి నల్ల నువ్వులు అదేవిధంగా ఈ యొక్క రాహువుకి మరి కేజింబావు మినుములు కూడా దానం చేస్తే మీకు మంచి జరుగుతుందండి మరి ఈ మొత్తంగా చెప్పాలి అంటే ఈ నెలలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వీరు గతంలో చేసుకున్నటువంటి ఏవైనా పనులు ఆగిపోయినా అటువంటి పనులను పూర్తయిపోతాయి చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కూడా వీరి వీరు వాటిని ఎదుర్కొని వీరు అనుకున్న స్థానానికి వెళ్తారు ఈ యొక్క రాశి వారు మొత్తంగా ఈ యొక్క రాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుంది సుమస్తి శీఘ్రం